ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం గడప గడపకి జగనన్న అంతులేని మోసం. జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోని 150 మంది ఎమ్మెల్యేలని, అంటే తనని మినహాయించి 151లో జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే 150 మంది కదా, 150 మంది ఎమ్మెల్యేలని ఇంటింటికి గడప గడపకి వెళ్ళి మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల గురించి గొప్పగా చెప్పి మరి మళ్ళీ మమ్మల్ని ఎంచుకుంటే ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి చెప్పిరండి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు. దీనికోసం మంత్రుల చేత జిల్లాల్లో సన్నాహక సమావేశాలు పెట్టించాడు. అయినప్పటికీ కూడా 150 మంది ఎమ్మెల్యేలో 100 మంది అసలు వెళ్ళలేదని సమాచారం. ఓ 50 మంది వెళ్ళి బాగా చివాట్లు తిన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాము, మంత్రి నారాయణ స్వామి, మంత్రి రోజా, మంత్రి రజని, మరి ఇతరత్ర ఎమ్మెల్యేలు వీళ్ళంతా వెళ్ళి వాళ్ళు తినాల్సిన తిట్లు తిన్నారు. కొన్ని చోట్ల బుక్కాయించుకొని వెళ్ళిపోయారు, కొన్ని చోట్ల ఎదురు తిరిగి వాళ్ళ మీద దాడి చేశారు, కొన్ని చోట్ల ఏమో టీడీపీ వాడని ముద్రేశారు, ఏదో ఊరేగారు 50 మంది. మొత్తం ఇదంతా చూసిన వెంటనే రెండో రోజే, ఈ కార్యక్రమం ప్రారంభమైన రెండో రోజే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి 100 మంది ఎందుకు హాజరు కాలేదు సమాచారం తీసుకున్నారు. అట్లాగే మంత్రుల్ని మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరెవరికైతే పథకాలు రాలేదో వాళ్ళందరితోటి లబ్ధిదారుల జాబితా కూడా తయారవుతూ ఉంది. ఇదిగో మేము ఈ కార్యక్రమం ముగించుకొని ఇట్ట వెళ్ళటం, అట్లా మీకు పథకాలు రావటం అని చెప్పి ఒక కొత్త ఎత్తు వేసి అబద్ధాలతో గడప గడపకి గడుపుకొని రమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పాడు పథకాల లబ్ధిదారుల జాబితా తయారవుతుందని. ఎట్లా నమ్ముతారు ఎమ్మెల్యేలు? వాళ్ళు ప్రభుత్వమే కరెంటు బిల్లు అనో ఇంకోటనో ఇంకోటనో ఒక పెట్టి వాళ్ళకి పథకాలు తీసేస్తూ ఉన్నారు. లబ్ధిదారుల జాబితాను పక్కన కోస్తూ ఉంటే ఇదిగో కొత్త తయారవుతుంది మీకు వస్తాయని చెప్పి మీ ఎమ్మెల్యేలు మళ్ళీ అబద్ధం చెప్పి రాలేదని జనాలు మళ్ళీ కోపం పెంచుకుంటారని తెలియదు ఆ మాత్రం ఎమ్మెల్యేలకి. అందుకని అలా చెప్పి ఇలా వెళ్ళండి అని చెప్పానంటే ఇంతకీ ఈ కార్యక్రమానికి వెళ్ళని ఈ 100 మంది ఎందుకు వెళ్ళలేదు అని అంటే అధికారులు మాకు తగినంత మెటీరియల్ సిద్ధం చేసి ఇవ్వలేదని చెప్పారంట. మెటీరియల్ అంటే ప్రజలకి చెప్పడానికి ఏముంది మన దగ్గర తయారు చేసి ఇవ్వమన్నారంట అధికారుల్ని. వాళ్ళు మాత్రమేం తయారు చేస్తారు, బూడిద ఇవ్వని వాటిని ఇచ్చామని చెబుతారా? మరి జగనన్న విద్యా దీవెన అంతా బుస్సు. మరి 3 సార్లు వేశారు కొన్ని సంవత్సరాలు, 2 సార్లు వేశారు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు పూర్తయిన వాళ్ళు అవి మీరు కట్టకపోతే మీకు సర్టిఫికెట్లు ఏమంటున్నారు? మరి ఈ పరిస్థితుల్లో మరి కాలేజీల్లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అల్లాడుతున్నారు విద్యా దీవెనకి, ఇదంతా ఎట్ట దాచి పెడతారు? అసలు సీఎం క్యాన్వాయ్కి పెట్టిన కారులే అధికారులకే అద్దెకట్టలేదంట. 18 కోట్ల బకాయిలు ఉన్నారు, 1000 కోట్ల అప్పులు తెస్తే 18 కోట్ల బకాయిలు ఉంటామేంటి? ఎగ్గొట్టడానికి అంతే, అంత తప్పేం లేదు. ఎందుకంటే ఆ కార్ ట్రావెల్స్ వాళ్ళు గవర్నమెంట్ మీద పోరాడలేరుగా, తీసి పెట్టిస్తారు ఎగ్గొట్టేస్తారు. అది కడప వాళ్ళకు ఉన్న అలవాటే, అంటే కడపలో అందరికి కాదు ఈ ఈ రకం మనుషులకి. మరి ఇంతకీ ఈ రోజున విద్యాదీవన అంతా బుస్సు అబద్ధం పేపర్లో ప్రకటించుకోవటం తప్ప, మరి కనీసం సీఎం క్యాన్వాయ్కి కార్లు పెట్టేవాళ్ళు లేకపోతే దారిని వెళ్ళే వాళ్ళని దింపేసి కారులు లాక్కెళ్తున్నారు. రాష్ట్రంలో కాస్త పొడవాటి కారులు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. గబుకని మిమ్మల్ని ఎక్కడ దింపేసి పోలీసులు లాక్కెళ్తారో తెలియదు. మరి ఇలాంటి ఒక పరిస్థితిలో గడప గడపకి జగన్మోహన్ రెడ్డి ఎలా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాడు? చెప్పడానికి ఏమి లేదు, చేయడానికి ఏమి లేదు, ఏదైనా చెప్తే అంతా అబద్ధమే. మొట్టమొదట్లో నమ్మేవాళ్ళేమో ఎన్ని అబద్ధాలైనా, ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది ప్రాక్టికల్గా జరగట్లేదు కానీ అబద్ధం కానీ సబద్ధం కానీ. దాంతో ప్రజలకు కూడా తెలిసిపోయింది ఈ ప్రభుత్వం చెప్పడమే కానీ చేయలేదు. ఓ పక్క నేను అప్పులు తెస్తున్నాను మీకోసమే తెస్తున్నాను, మరి ప్రతిపక్షం వాళ్ళు సంక్షేమ పథకాలు వద్దంటున్నారు అని చెప్తూ ఉంటే
వాళ్ళు వద్దంటే వద్దన్నారు, మరి నువ్వు అప్పులు మా కోసం తెస్తుంటే మాకేది ఇవ్వటం లేదుగా, అనేక రకాలు పెట్టి ఉన్నవాళ్ళే కూడా తీసేస్తున్నారుగా కారణాలు పెట్టి సాకులు చూపెట్టి. ఇప్పుడు గడప గడపకి ఏమని చెబుతారు? ఒకవేళ చెప్పిన అంతా మోసమే అంటే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా ప్రజల్ని మోసం చేయమని చెప్తున్నాడు ఎమ్మెల్యేలకి. మీరు వెళ్ళి ఆ పథకం వస్తుంది, ఈ పథకం వస్తుంది, లబ్ధిదారుల జాబితా కొత్తది వస్తుంది, ఈసారి అందులో నీ పేరు ఉంటుంది, ఇది చెప్పాలి ఎమ్మెల్యేలు. ఎంత చిల్లర మోసం! జగన్మోహన్ రెడ్డి ఐడియాలన్నీ ఈ స్థాయిలోనే ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే టెన్త్ తప్పిన బ్యాచ్ కదా. మరి ఎమ్మెల్యేలు మొట్టమొదటిగా ఎలక్షన్కి వచ్చినప్పుడు చాలా చెప్పుంటారు జనంలో తిరిగి, ఆ తర్వాత వాళ్ళు జనంలోకి వెళ్ళడానికి అవకాశమే ఇవ్వాల, ఏం కార్యక్రమం పెట్టాల, నిధులు లేవు, ఏ కార్యక్రమం పెట్టి జనంలోకి వెళ్ళి చేసినా సరే ఇదిగో మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి ఉంది. ఇవన్నీ మొన్న సమావేశంలో చెప్పనే చెప్పారంట ఎమ్మెల్యేలు. మేము అసలు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాము జనంలోకి అని, అసలు నిధులు లేవు, రోడ్లో తట్టడం మట్టేసే దిక్కు లేదు అని అంటే నియోజకవర్గానికి 2 కోట్లు కేటాయిస్తాను వెళ్ళండి, అవి తీసుకెళ్లి నిధులు మీరు ఏం చేస్తారో చేసుకుంటారు. 2 కోట్లు ఎవరికి వస్తాయి? ఎక్కడ పెడతారు నియోజకవర్గంలో? 50 ఏళ్లలో ఓ టౌను 50 ఏళ్ళు ఉంటాయి, అందులో ఈ 2 కోట్లు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? అలాంటి స్థితిలో ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టేసి గడప గడపకి మన ప్రభుత్వం అని, ప్రభుత్వం గురించి ఏం వివరిస్తాడు? 3 సంవత్సరాలు అయింది, లెక్కలేనన్ని జిమ్మిక్కులు, లక్షల కొద్ది అబద్ధాలు, ఏ పథకం కూడా పూర్తిగా రాదు, సగం వస్తే సగం వస్తుంది లేకపోతే అసలు రాదు, వస్తా వస్తా ఆగిపోద్ది, అదేమంటే మీ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటారు, ఇలా ప్రతిదీ. మరి మీ ఇంట్లో సచివాలయ ఉద్యోగం ఉంది అందుకని మీకు తెల్ల కార్డు తీసేస్తుంది, తెల్ల కార్డు తీసేస్తే ఆటోమేటిక్గా పథకాలు కూడా లేచిపోతాయి. ఇలాంటి ఒక స్థితిని మరి ఇప్పటిదాకా ఈ 3 ఏళ్లలో మెయింటైన్ చేస్తా, ఇప్పుడు వచ్చి గడప గడపకి వెళ్ళి మా గొప్పతనం చూడండి అని ఎట్లా చెబుతారు ఎమ్మెల్యేలు? ఎమ్మెల్యేలే చెప్పలేరు, అందుకే 100 మంది దాకా వెళ్లకుండా ఉంది. ఎందుకు వెళ్ళలేదు 100 మంది? ఆ 100 మందిని పంపించడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏముంది కార్యక్రమం? ఏమీ లేదు, అబద్ధాలే, అబద్ధాలు చెప్పండి అంతే. మరి మోడీ జగన్మోహన్ రెడ్డి కావాల్సిన నప్పులు ఇప్పిస్తున్నాడు రాష్ట్రపతి ఎన్నిక కోసం, మరి రాజ్యసభలో బలం కోసం, బిల్లులు పెట్టుకోవడం కోసం, అయినప్పటికీ కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తిగా అందట్లా. అందుకే జగనన్న గడప గడపకి కూడా అంతులేనంత మోసం. ఇదే ఈరోజు కొండబద్దలు.